సో ఇండస్ట్రీకి మీరు వచ్చి ఒక 1.5 ఇయర్ అవుతుందా? నేను వచ్చి 1 ఇయర్ 8 మంత్స్ అయింది. 1 ఇయర్ 8 మంత్స్ అవుతుంది, అంటే దగ్గర దగ్గర 2 ఇయర్స్. 2 ఇయర్స్. బట్ మన ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అని అంటే, కొన్ని క్యారెక్టర్స్ చేస్తున్నారంటే ఒక్కొక్కరితో ఒక్కొక్కరు మాట్లాడే విధానం వేరేలా ఉంటుంది. అవునండి. ఇప్పుడు మీకు ఫోన్ చేసి పలానా క్యారెక్టర్ ఉందంటే డెఫినెట్లీ మీరు కొన్ని డీటెయిల్స్ అన్నవి అడుగుతారు. అవునండి. సో అలా మీరు అడిగినప్పుడు రూడ్గా ఆన్సర్ చెప్పినాడు కానీ, వస్తే చెప్తామమ్మా చేస్తే చేయలేకపోతే మానేసి అని ఇలా అన్నవి ఏమైనా ఉన్నాయా? బేసిక్గా అయితే అండి, చాలా వరకు నాకు ఒక ప్లస్ ఏంటంటే నన్ను చూసినంత వరకు ఎవరు అలా మాట్లాడలేదు. మీరు కావాలండి ఇండస్ట్రీకి అన్నారు కొంతమంది. నేను కొంతమంది ఫ్యూ పీపుల్నే కలిశాను, వాళ్ళందరూ కూడా లేదు సార్ మీరు కావాలి, కాకపోతే ఏంటి అని అంటే రూడ్ అనేది తెలియదు కానీ కొంతమంది మామూలుగా మీరు ఏ ప్రాజెక్ట్స్ చేశారు మాకు ఒకసారి చెప్పండి అంతే, ఈ ప్యాటర్నే తప్ప ఎప్పుడు కూడా రూడ్గా అయితే లేదు. పేమెంట్స్ అవి కూడా మాట్లాడతారా? పేమెంట్స్ లేదండి, నేను మొత్తం అంతా ముందుగానే మాట్లాడుకొని ఆఫ్లో వెళ్తాను. సో మీరు ఫస్ట్ చేసిన మూవీకి పేమెంట్ వచ్చిందా మీకు గలీరా? బేసిక్గా చెప్పాలంటే లేదు, తీసుకోలేదు. ఎందుకు అవకాశం వచ్చిందన్నా? అంటే నాకు అప్పుడు అంత తెలియదు. ఓకే. బేసిక్గా చాలామంది ఇలాంటి రోల్ కోసం పాపం 3-5 సంవత్సరాలు కష్టపడతారు. ఇప్పటికి చాలామంది ఒక చిన్న రోల్ కోసం 10 సంవత్సరాలు కష్టపడే వాళ్ళు ఉన్నారు, 8 సంవత్సరాలు కష్టపడే వాళ్ళు ఉన్నారు. ఆ మూమెంట్లో నాకు డబ్బుల కోసం అంత ఆలోచన లేదు. ఎందుకు అని అంటే ఆల్రెడీ జాబ్ చేశాను ఆ టైంలో. సో ఓకే, సెటిల్ పర్వాలేదు. సో ఇప్పుడు ఆ మనీ ఇస్తేనే మనం ఉండాలి అనే కాన్సెప్ట్ అయితే లేదు నా మైండ్లో. నాకేంటి, నేను ఇండస్ట్రీలోకి ఎలా ఎంటర్ అవ్వాలనేది మాత్రం ఆలోచించాను నేను. నాకు ఆ ఎంట్రీకి అది ఒక విజిటింగ్ కార్డ్. సో అలా వెళ్ళారు. ఫస్ట్ తీసుకున్న పేమెంట్ ఎంత దేనికి? నేను ఫస్ట్ తీసుకున్న పేమెంట్ వచ్చి మన టాప్ గేర్ అనుకుంటాను. ఎంత? 10,000. 10,000 అంటే పర్ డే? పర్ డే 10,000. పర్ డే 10,000, నియర్లీ ఒక 15 డేస్ చేశాను. ఓకే. సో నాట్ ఓన్లీ టాప్ గేర్, నాట్ ఓన్లీ గల్లీ రౌడీ, నాట్ ఓన్లీ టైగర్ నాగేశ్వరరావు గారు, ఈయన మనకి మన ఇండస్ట్రీలోనే 6 అడుగుల ఆజాన బాహుడు ప్రభాస్ గారితో కూడా కలిసి నటించారు. సో ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. సో చెప్పండి, సలార్లో ఉన్నారు. సలార్ చేశాను. ఓకే. సో ఏంటి, ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టరైజేషన్? మీరు ఆబ్వియస్లీ థియేటర్లో చూస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు అసలు. ఓకే. ప్రశాంత్ నీల్ గారు ఆఫర్ ఇవ్వడం అనేది నిజంగా. అసలు ఎలా వచ్చింది ఆఫర్ మీకు? ఇది నేను ఏం చేశానంటే మన ఇన్స్టా పేజెస్లో ఆడిషన్స్ కానీ కాస్టింగ్ కాల్ పెడుతూ ఉంటారు. సో ఈ సలార్ అనే టీం మొత్తం అందరూ కన్నడ, ఎవరు మన లోకల్లో లేరు. సో నేనేం చేశానంటే ఆ ఇన్స్టా కాస్టింగ్ కాల్లో అది స్క్రీన్ షాట్ తీసుకొని ఆ నెంబర్కి నా ప్రొఫైల్ పెట్టేశాను. నెంబర్కి? ఆ నెంబర్కే డైరెక్ట్ ప్రొఫైల్ చేసేసాను. చేసేసి నా కొన్ని వర్కింగ్ స్టిల్స్ ఉన్నాయి అవి పెట్టి దాని తర్వాత నా కింద కాంటాక్ట్ నెంబర్ పెడితే మూవీ ఒక 50% అయిపోయిన తర్వాత నాకు కాల్ వచ్చింది, సార్ మీరు ఒక రోల్కి కరెక్ట్గా సూట్ అవుతున్నారు సార్, ఒక్కసారి మీరు ఆఫీస్కి రండి అని. లిటరల్లీ ఐమ్ హ్యాపీ. అప్పటికి టైగర్ నాగేశ్వరం ఇంకా 5% కూడా అవ్వలే. అప్పటికి టైగర్ నాగేశ్వరం అవు చేస్తాను అనే కాన్ఫిడెన్స్ నాలో ఉంది, నాకు డైరెక్టర్ గారు చెప్పారు. కానీ అంతకన్నా ముందే నేను సలార్ చేసేసాను. ఈ టైగర్ నాగేశ్వరం కన్నా ముందే సలార్ చేసేసాను. బేసిక్గా చెప్పాలంటే సలార్ ఇంకా ముందుగా రిలీజ్ అవ్వాలి, బట్ ఇంకా విజువల్స్ బాగా చూపించడానికి అంతా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, లిటరలీ స్లీప్స్ లేకుండా. ఇందులో మరి ప్రభాస్ గారు వేరే మాదిరి, చెప్పక్కర్లేదు. సో అలా అన్నమాట, ఆఫర్ వచ్చింది, పిలిచారు, వెళ్ళాను, కలిశాను. వెంటనే సరే ఇప్పుడు నుంచి షార్ప్ 7 నుంచి స్టార్ట్ అవుతుంది, 15 డేస్, 15-18 డేస్ చేశాను. ఫస్ట్ మీకు ఓకే చెప్పిన వెంటనే మీరు పేమెంట్ గురించి మాట్లాడారా? వచ్చేస్తాను అన్నారు. లేదు, నేను అక్కడ పేమెంట్ కోసం ఏం మాట్లాడలేదు. ఫస్ట్ నన్ను చూశారు వాళ్ళు, చూసి నేను ఆ రోల్కి సెట్ అవుతానా లేదనేది మాత్రం ఫస్ట్ వాళ్ళు చెక్ చేసుకున్నారు. తర్వాత నాకు 2 డేస్, నేను వెళ్ళి కలిసిన తర్వాత 2 డేస్కి నాకు కాల్ వచ్చింది. లొకేషన్స్ అన్నీ తర్వాత మేనేజర్ నాతో కాంటాక్ట్ అయ్యి పేమెంట్స్ ఆ ఫాలోఅప్ అన్నీ మాట్లాడుకుని ఆ తర్వాత సెట్స్లోకి ఎంటర్ అయ్యాను. సో సలార్ గురించి మనం మాట్లాడుకుంటే, లైక్ మీ క్యారెక్టరైజేషన్ అంటే లైక్ ఇస్ దర్ ఎనీ హైప్ ఏదైనా ఉంటుందా మీకు ఆయనకి? కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయా? బ్రహ్మాండంగా ఉంది, మీరు చూడండి. అవునా? చాలా ఎగ్జైట్ అవుతారు. సో బేసికల్గా ప్రభాస్ గారిని చూడాలి, ఆయనతో మాట్లాడాలి,
ఆయనతో ఒక ఫోటో దిగితే చాలు అని అనుకున్న వాళ్ళు ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఉన్నారు. అలాంటిది ఇండస్ట్రీకి వచ్చిన విదిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలోనే మీరు ఆయనతో కలిసి యాక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఫస్ట్ డే ఆన్ సెట్స్ ఆయనని మీరు ఫేస్ టు ఫేస్ అయినప్పుడు వాట్ ఈస్ యువర్ రియాక్షన్? టూ ఫ్రాంక్గా చెప్తున్నానండి, సెట్స్లోకి ఒకసారి మేము ఎంటర్ అయినప్పుడు సార్ వచ్చారు, అదే సార్ అనే కన్నా అన్న అంటేనే బెస్ట్. మీరు అనకూడదు కూడా, మీరు అస్సలు అనకూడదు. ఓకే, అన్న ఎంటర్ అయినప్పుడు హార్ట్ బీట్ అయితే వేరే ఎగ్జైట్మెంట్లో ఉంది, కానీ మనం అక్కడ ఆ ఎక్స్ప్రెషన్స్తో ఉండకూడదు, బికాస్ మనం ఒక క్యారెక్టర్ చేస్తున్నాం. సో మన ముందు అంత పెద్ద పాన్ ఇండియా స్టార్ ఉండేటప్పుడు అసలు మన ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్ళారు అతను. సో అలాంటి అతను అక్కడ అంత పెద్ద యాక్టర్ మన ముందు యాక్ట్ చేస్తున్నప్పుడు మనం చూసి ఎగ్జైట్ అయ్యి ఓ చాలా హ్యాపీనెస్తో ఉండి మనం ఇక్కడ చేయాల్సిన పర్ఫార్మెన్స్ని మర్చిపోయాం అనుకోండి, తర్వాత అన్నతో యాక్ట్ చేయాల్సిన అవసరం ఇంకుండదు. సో ఆఫ్ స్క్రీన్ ఎట్లుంటారు ఆయన? చాలా కూల్ ఉంటారు, చాలా కూల్. నేను షార్ట్ అయిన తర్వాత కంప్రెసర్ ప్రెస్ చేసే పర్సన్ ఒక, సో బేసిక్గా వాళ్ళతో కూడా కామెడీ చేసేంత టైం ఎవరికి ఉండదు యాక్టర్స్కి, కానీ ప్రభాస్ అన్న మాత్రం లిటరల్లీ భలే కామెడీ చేస్తారు. ఓకే, అసలు కనబడిన టైమింగ్ ఉంటుంది ప్రభాస్ అన్నది. ఓకే, బాగుంటుంది. అంటే సెట్స్లో ఎంత రెబల్గా ఉంటారో అంత క్యూట్గా కూడా కనిపిస్తుంటారు ఆఫ్టర్ సెట్స్ తర్వాత, ఎందుకంటే సైలెంట్గా కూర్చొని ప్రతి ఒక్కరి మీద పంచులు వేసుకుంటూ మంచి ఫుడ్ అతను బాగా ఎంజాయ్ చేస్తారు, ఫుడ్ తింటూ ఫుడ్ పెట్టి పెట్టి చంపుతారు అలాగా కూర్చొని. ప్రభాస్ అన్నకి ఏంటంటే ఆ టీమ్ ఎవరైనా వర్క్ చేస్తే వాళ్ళందరూ అలా సరౌండింగ్లో ఉండి వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయడం అనేది బాగా ఇష్టపడతారు. ఆయనకి బాగా ఇష్టం. ఫుడ్స్ తెప్పించేవారా మీకు కూడా, అంటే మీ అందరికీ కూడా సెట్స్లో? లే, అంత యాక్షన్ పార్ట్లో అంత టైమే లేదు అసలు, పాప మతనే తినేవారు కాదు, ఎందుకంటే మొత్తం వేరే లెవెల్. అదే ఏం చెప్తాం, కష్టాలన్నీ మీకు తెలియదు కదా, ఆ సెట్స్లో ఉండేటప్పుడే మాకు అర్థమవుతాయి. మీరు కూడా ఒకసారి సెట్స్లోకి వచ్చి చూస్తే తీసుకెళ్ళండి సార్. మీరు తీసుకెళ్తారంటే నేను రాను అసలు. తప్పకుండా తీసుకెళ్తాను, ఈసారి షెడ్యూల్ ఉంటే పక్క పిలుస్తాను. మాట ఇచ్చారు, మాట ఇచ్చాం. ఓకే డన్.